ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? రే ఏంట్రా రే బుట్టిగా, ఏంట్రా కౌంటర్లు ఇస్తున్నావు? ఏంట్రా వీడియోల్లో కౌంటర్లు ఇస్తున్నావు? ఎవరికి రా, నాకే ఇస్తున్నావు, నాకు అర్థమైపోయిందిరా. రే బొక్కడగా, రే బోపుగా, నీ పిల్లం కర్రది కాబట్టి కర్రది కర్రది అని కర్రనే అంటాము. మళ్ళీ ఎందుకు వాడుతావు రా క్రీమ్లు గ్రీమ్లు అన్ని, ఫేషియల్స్, మళ్ళీ ఏవేవో ప్రమోషన్స్ తీసుకుంటా క్రీమ్స్, ఎత్తు పనులు లోపల గుద్ది లోపల చేసిన ఎత్తు పనులు, దాని వీళ్ళు కూడా పెళ్ళైన కొత్తలో ఇట్లు ఉన్నాయి, అది బెల్ట్లు పెట్టి అవేవో ఏవో అయింది, ఏవో అబ్బా ఏమేమో అంటారు కదా, సెట్లు పెట్టి లోపలికి నూకినావు కదా పళ్ళని, అందంగా లేదని అందంగా అనిపించాలని నూకినావు లోపలికి. మళ్ళీ నేనరా కర్రగుంది వైట్ కావాలనే కదరా నువ్వు క్రీమ్లు పూస్తున్నావు. మరలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఏం చెప్పమంటావా? ఉన్నది కదా చెప్పింది నేను. ఇప్పుడు నేను దొడ్డుకున్నాను, అందరు నాకు దొబ్బుదానా, బర్రె, పంది, ఏనుగు అన్నీ అంటారు. పడతలేనారా? నేను పడుతున్నా కదా, నువ్వు పడు. కర్రదని కర్రదనకపోతే ఏంది, ఏమంటారు మరి? కౌంటర్లు ఇస్తున్నావు ఏంటరా, నీ మొహానికి కౌంటర్లు సెట్ కావురా, మేము ఇవ్వాలరా నీకు కౌంటర్లు. మేము చూసిన వారు నిద్ర లేవంగానే వీడియో చేస్తున్నా, కండలకి రూసులు పూసులు కూడా తీయకుండా నీకు వీడియో చేయ నీకోసం నేను వచ్చేసిన, తెలుసా? అర్థమవుతుంది? చూసిన వారు లేచినాక కూడా మొహం కడుక్కోక ముందు కూడా ఎంత అందంగా ఉన్నా నేను, అర్థమవుతుందా? అద్దంలో వెళ్ళి చూసుకోవాలి, ఎవరు చూసుకోవాలి నేనా? నేను బాగానే ఉన్నాను రా, చాలా అందంగా ఉన్నాను. చూడు నా హెయిర్ స్టైల్ చూడు, ఇదిగో నేను ఏవి ఫేషియల్స్లు బ్యూటీకి వెళ్ళి, నా హెయిర్ చూడు, ఇదిగో చూడు నీ పెళ్ళం దిట్లు ఉందా హెయిర్ చూసావా, చూడు నా కలర్ బాగుందా. నేను ఎవరికి బాడీ షేమ్ చెయ్యను రా, నువ్వు కౌంటర్లు దరిద్రమైన కౌంటర్లు దరిద్రమైన డైలాగులు వేస్తున్నావు కాబట్టి నీకు మాత్రం చెప్తున్నాం. నీ పిల్లం కర్ర బొగ్గనే కదా, కర్ర బొగ్గు అనే కదా, లేని లేని క్రీమ్లు ప్రమోషన్స్ అయ్యి అని పూసి 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 దాన్ని తెల్లగా బాగా గుడ్డులాగా వైట్ గుడ్డు షెల్ లాగా చేద్దాం అనుకుంటున్నావు. నేను కర్రదని చెప్తే ఏమొచ్చిందిరా నీకు? అయినా ఆడేదరా నీ ఎంత అంత బిల్డప్ వస్తుంది చిన్నపిల్లని ఎత్తుకొని. హార్న్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంట్లో చాలా మంది ఉన్నారు మా పోరగాళ్ళు, వీడియో చేయడానికి అస్సలు ఇస్తారే లొల్లి లొల్లి. అయితే ఏందిరా అడేంద్రా, భరణ గారు ఎక్కువ రియాక్షన్ చేస్తుండు, వీడియో పెట్టిరని తెలుసు స్టాండ్కి, ఫోన్ పెట్టిరని తెలుసు, ట్రైపోర్డ్ పెట్టిరని తెలుసు, ట్రైపోర్డ్కి ఫోన్ అక్కించినావు అని తెలుసు, నువ్వు వీడియో స్టార్ట్ చేసినావు అని తెలుసు. మళ్ళీ ఏమంటారు, నంగనాచ గారు పెళ్ళి అయితేనే బిల్డప్ ఇస్తుంటాడు అవరా, అదే అంటారు చూడు. ఏమంటారు, లేక లేక అవుతుంది, ఏజ్ బారైపోయినాక పెళ్ళి అయితే ఆగలేరు అంటారు చూడు, ఆగలేక కొత్త పిచ్చి పోనికి అడుక్కున్న తొందర ఉంటుందంట, కొత్త పిచ్చి పోనికి అడుక్కున్న తొందర అంటే ఇది పెళ్ళైంది కదా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఏజ్ బారిన తర్వాత వీడు ఓవర్ యాక్షన్లు చేస్తున్నాడు అనమాట. మాకేంది 16 ఏళ్ళకి తొందరపడ్డాం మేము, తొందరపడ్డాం మేము ఆ 16 ఏళ్ళకి చేసి 17 ఏళ్ళకే కనేసినాం అది అనమాట. మేము ట్రస్ట్ బేబీలు, టెస్ట్ బేబీలు, ఐవీఎఫ్లు, ఐఎఫ్లు, బిఎఫ్లు, ఎయిడ్స్ గిడ్స్తో కనలేదు ఫ్రెండ్స్, మేమైతే డైరెక్ట్గా. అయితే నేను ఏం చెప్పను, సిగ్గుపడను ఫ్రెండ్స్. అయితే ఈడేంద్రా వెనకాలని వెనకాల ఎప్పుడు చూసిన పిల్లల్ని ఎత్తుకొని ఉంటాడు, ఎత్తుకుంటే ఎత్తుకుంటులే పసిపిల్లని, తప్ప ఏం లేదు, పాపల్సుకొని సింపతి కోసం వీడియోల కోసం పిల్లల్ని ఎత్తుకొని వస్తారని తెలుసు అందరికీ కూడా. కానీ ఆడేంద్రా ఊరికే ఎత్తుకొని వెనకెనకని మొన్న పెళ్లి మొన్న ఎంగేజ్మెంట్ షాపింగ్ అని చెప్పినప్పుడు కూడా పిల్లల్ని ఎత్తుకొని ఓవర్ యాక్షన్లు చేసిండు. మళ్ళీ ఏమరా బంగారం కొన్నారా మీరు? రిసిప్ట్ ఏదిరా, రిసిప్ట్ ఏది బంగారం రిసిప్ట్? బంగారం రిసిప్ట్ ఏది కొన్నది? దగ్గిన పితిన చూపిస్తావు కదా బంగారం రిసిప్ట్ ఏది, 3,50,000 బంగారం కొన్నావా? అయినా ఇంకొక డౌట్ కూడా నాకు, సరే 3,50,000 బంగారం కొన్నావు, వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు ఇంత కట్టినో ఇంకా కట్టేది ఉందని, అదేనా చూపించాలి కదా కనీసం, నువ్వు ఇస్తారు కదా అన్న డబ్బులు కట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా రిసిప్ట్ ఇస్తారు, అదేది రిసిప్ట్ ఏది, అది లేదు. మళ్ళీ రింగు లేదురా, పెళ్లి కొడుకు రింగు, పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో నేను తొప్పించేది తొప్పించుకుంటుందిరా ఆ రింగ్, పెళ్లి కూతురు రింగ్ మీ దగ్గర ఉండాలా, పెళ్లి కొడుకు రింగ్ వాళ్ళ దగ్గర ఉండాలి, మీ దగ్గర 2 రింగులు ఎందుకు ఉంటాయో నాకు అర్థం కాదు. వాళ్ళ రింగ్ వీళ్ళ దగ్గర ఉండాలి, ఈ బారణ రింగ్ ఏమో అక్కడ పావుల దగ్గర ఉండాలి, ఆ పావుల రింగ్ ఏమో ఈ బారణ దగ్గర ఉండాలా? మీదేంద్రా పావుల రింగ్ మీరే పెట్టుకోరు, బారణ రింగ్ మీరే పెట్టుకోరు, ఎట్లారా? తప్పు కదా, చాలా తప్పు, దొంగ నాటక ఆపండి. ఇంకొకటి ఏంటంటే 3,50,000 బంగారం రిసిప్ట్ ఏదిరా, ఖచ్చితంగా ప్రూఫ్ కోసం ఇంత కట్టిరు మీరు, ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉందని ఖచ్చితంగా ఇస్తారు, అదే చూపించాలి కదా, హాస్పిటల్వి చూపిస్తావు, ఇన్ని వీక్స్ అయినా దొంగ రిపోర్ట్లు చూపిస్తావు, మరి నిజంగా బంగారం కొన్న రిసిప్ట్ చూపించాలి కదా, అబద్ధం ఏవేవో చూపించావు, స్కానింగ్లు అన్ని చూపించావు అబద్ధం, దొంగ స్కానింగ్లు, దొంగ పాత స్కానింగ్లు, ఇద్దరు పిల్లలు కడుపులో ఉన్నవి ఫస్ట్ పిల్లలు చూపించినావు, మరి నిజంగా బంగారం కొంటే నిజమైన అదే ఏమంటారు రిసిప్ట్ చూపిస్తారు ఎవరైనా, అదే చూపించాలి కదా, మరి నువ్వు నిజమైన రిసిప్ట్ చూపించడానికి ఎందుకు వెనకాడుతున్నావు, అబద్ధం స్కానింగ్ అయితే ఫస్ట్ చూపించినావు కదా, దొంగన కొడక, లోపరన కొడక, అబద్ధంన కొడక, అవి నీవే అనుకుంటా రింగ్స్ చూపిస్తున్నావు.
అయితే ఫ్రెండ్స్, ఈ దొంగ నాకు ఒక ఎంగేజ్మెంట్ కూడా ఉందో లేదో, ఈ భరణం గారు వెనకాల బిల్డప్ చూసారు ఎట్లుందో, లేక లేక అవుతుంది కదా, ఏజ్ బార్ అయినాక పెళ్ళి ఆగరు అన్నమాట, అంతే ఉంటుంది. ఇక ఏజ్ బార్ అయిపోయిన తర్వాత ఇక మాలాంటి మొగుడే ఎవడు లేడు బో, నాకు కాక పెళ్ళి అవుతుంది బో అని అన్నట్టుగా బిల్డప్ ఉంటుంది అనమాట. ఆ ఏజ్ వాళ్ళు అట్లే ఇస్తారు. సో ఏంద్రా, వీడియో పెట్టిరని తెలుసు, ట్రైపాడ్ పెట్టిరని తెలుసు, ట్రైపాడ్కి ఫోన్ అతికిచ్చిరని తెలుసు, వీడియో తీయదు అన్నా కదా నీకు, ఏదో తీస్తున్నావా, వీడియో తీయదు అన్నా కదా, ఏంద్రా ఈ లాంగ్వేజ్, ఏంద్రా నున్నగా గీసేసుకున్నావు, మళ్ళీ మొలుస్తున్నాయి, ఎంగేజ్మెంట్ కోసం గీసినావు, షాపింగ్ కోసం తీసినట్టు, మళ్ళీ ఎంగేజ్మెంట్ దాకా మొలిస్తే మళ్ళీ వేస్తావు. ఫస్టే నువ్వు అది అవునరా, అప్పట్లో తీసిన గే వీడియోలు డిలీట్ ఎందుకు చేసిర్రా, మీరు ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా మీ ఇద్దరు అంతమూళ్ళు గే వీడియోలు చేసేటోళ్ళు కదా, ఎందుకు డిలీట్ చేసినారో నాకు అర్థం కాదు. అంటే ఈ వీడియోలు బాగా వెళ్తున్నాయి కదా అనేసి గే వీడియోలు డిలీట్ చేసినారా? నా కాఫీకి దిష్టి పెట్టినా అనుకో, మూతి మళ్ళీ రాలగొట్టేస్తా ఫస్ట్ చెప్తారు. చిక్కగా నేను కాఫీ పెట్టుకున్నా, నా కాఫీకి కానీ దిష్టి కానీ పెట్టినామనుకో, రే బారణ నీ ముఖం పావులా చేసేస్తా. ఈడేంద్రా కౌంటర్లు ఇస్తుండు బుట్టిగాడు, ఇదేంది ఓవర్ యాక్షన్లు చేస్తుంది కర్రది, కర్రదాని కర్రదనకపోతే ఇది నైట్ ఇప్పుడు పింక్, ఇది హ్యాష్ అంటావు, ఇది గోల్డ్ గోల్డ్ అంటాము, ఇది గోర్లు వైట్ ఉంటే వైట్, దేనికి ఇది అదే అంటాం కదా, అంతే కదా ఫ్రెండ్స్. అయితే వీడు లేక లేక పెళ్ళి అవుతుందని చెప్పేసి వీడు బిల్డప్లు అయితే ఎక్కువైపోయినాయి. వీడు ఏ రిసిప్ట్ చూపించలేదు బంగారం కొన్నది. ఇంకొకటి అందం సందం గురించి మాట్లాడుతున్నాను, అవి ఇవి ఏవేవో అంటే నేనే మాట్లాడాను, ఇంకెవరు మాట్లాడతారా? బొగ్గున కొడక బొగ్గులు దొంగతనం చేసేటువంటి ముఖము నీది, అదే అందే ఎండిపోయిన పూరి చూసిరా ఫ్రెండ్స్ ఎప్పుడైనా, ఆ పూరి ముఖం దాది ఓవర్ యాక్షన్లో చేస్తే ఇట్లనే చేస్తాం వీడియోలు ఖచ్చితంగా. ఎవరు అందం ఎవరికైనా లోపాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉంటాయిరా ఉంటాయి, మేమేమో మాకు లోపాలు ఉన్నాయి మేము చూపించుకోము, నువ్వు చూపిస్తున్నావు కదా నీ పిల్లమ్మ లోపం ఉందనే, మేము చూపించుకోము లోపాలు ఇవి ఇవి ఉన్నాయని చెప్పేసి. లోపాలు ఉంటే జనాలే కనిపెడతారు, కనిపెట్టి కూడా సైలెంట్గా ఉంటారు, ఎవరైనా దాంట్లో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుందిలే, నువ్వు చూపించుకుంటున్నావు కదా నా పెర్రం కర్రగా ఉంది, ఎత్తు పనులు ఉన్నాయి లోపల, దుష్యమండు ఇట్లా పని చేసి లోపల దోపిన పనులు, ఇప్పుడు అందంగా ఉంది, బిఫోర్ ఇట్లా ఆఫ్టర్ ఇట్లా, బిఫోర్ లోపం ఇది ఆఫ్టర్ లోపం ఏం లేకుండా ఇది, నువ్వు చూపించుకో నువ్వే తెలుపుతున్నావు, అది చూసి మేము దానికి మేము ఆన్సర్ ఇస్తున్నాం, దానికి మేము చెప్తున్నాం అవును ఇట్లా అట్లా అనేసి. ఫస్ట్ కర్రగా ఉండదు కర్రది, ఇప్పుడేమి ఇట్లా అయింది, నువ్వే చూపిస్తున్నావు జనాలకి నీ లోపాలు, నీ పెళ్ళం నీ లోపాలు కాదు నీ పెళ్ళంకున్న లోపాలు నువ్వే వీడియోలో చూపిస్తున్నావు బిఫోర్ ఆఫ్టర్ అని. బిఫోర్ ఏమో కర్ర బొగ్గు ఫోటో పెట్టి పనులు ఎత్తు ఉన్నవి అది పెడుతున్నావు, ఆఫ్టర్ నేను తర్వాత లోపాలన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇట్లా ఉందని చెప్పేసి నువ్వే చూపిస్తున్నావు మాకు, మేము చూసి దానికి దాని మీద వీడియో చేస్తాం, తప్పేముందబ్బా చెప్పండి ఫ్రెండ్స్, నా తప్పేముందబ్బా? అయితే అద్దంలో వెళ్ళి నువ్వు చూసుకో, అద్దంలో దాన్ని నించోబెట్టు. అయితే నువ్వు నా వీడియోలు అన్నీ చూస్తున్నావు అనమాట, ఫాలో అవుతున్నావు నాన్నా, బారణ కూడా ఫాలో అవుతున్నా, బారణ బారణకు కూడా చూపించు వీడియోలు, అక్కడ ఎందుకు చూసిన అనుకుంటున్నారా ఫ్రెండ్స్, అక్కడ బారణ మొహం లాంటి వాడు ఒకడు కనిపిస్తే అని చూసిన. అయితే నా వీడియోలన్నీ ఫాలో అవుతున్నావు కన్నరాజా, థ్యాంక్ యూ సో మచ్ రో, నా వీడియో మీద కన్ను ఉందా నా ఛానల్ మీద, సరే చూడు మంచిగా చూడు, సరేనా? లోపాలు అనేవి నీ కర్ర పెళ్ళవి నువ్వే చూపిస్తున్నావు, నా పెళ్ళం కర్ర బొగ్గు, ఇప్పుడేమో బిఫోర్ ఇలా ఉంది ఆఫ్టర్ ఇలా చేశారని నువ్వే చూపిస్తున్నావు బిఫోర్ ఆఫ్టర్ అని. మళ్ళీ నేమో ఎత్తు పనులు గురించి కూడా నువ్వే ఎత్తు పనులు వేసుకొని ఇట్లా స్టెండాలంగా ఉంది, ఇప్పుడేమో బాగుంది, ఇప్పుడు ఎత్తు పనులు లోపల చేపించాను చూడండి, నువ్వే లోపల చూపిస్తున్నావు కదా నాన్న, మేమేం చెప్తున్నాము, నువ్వు చెప్పిన లోపాలు చూపించి దాని లోపాలు ఏవైతే చూపించినో దాని గురించి మాట్లాడుతున్నాము, మమ్మల్ని అద్దం వెళ్ళి నుంచోమని చెప్తావేంటి? మేము అద్దంలో వెళ్ళి చూసుకుంటున్నాం నాన్న, మేము చాలా బాగున్నాం తెలుసా, మేము ఒక లోపాలు ఉన్నా లేకున్నా మాకు చాలు, దేవుడిచ్చిన అందం చాలు, ఏ లోపం ఇస్తే ఏముందిలే అని మేము బయట చెప్పుకోవట్లేదు, దేవుడు మాకు ఈ లోపం ఇచ్చాడు చూడండి మేము ఇలా సరి చేసుకుంటాం అనట్లేదు నాన్న, ఇస్తే ఇచ్చాడు ఉంటే ఉంది లోపం, కానీ నువ్వు దేవుడిచ్చిన అన్నాన్ని కాకుండా ఈ దేవుడి లోపం ఇచ్చాడు చూడండి అని పదిసార్లు జనాలకు బిఫోర్ ఆఫ్టర్ నువ్వు చూపించుకుంటున్నావు, అందులో లోపాలు ఉంటాయి, లోపాలు ఉన్నంత మాత్రం చెప్పుకోవట్లేదు కదా మేము, నీలాగా గలీజ్గా కర్ర పిల్లం తెచ్చుకున్నాను తెల్లగా చేశాను నేను చెప్పట్లేదు నువ్వే చెప్తున్నావు, సరేనా? కౌంటర్లు ఇవ్వడం నీకు చెట్టు కాదు కుక్కలాగా కనిపిస్తావు నీవు, నీ కుక్క మొహం ఒకసారి చేసిన వీడియో గుర్తుందా, నాలాగా ట్రై చేద్దామని ట్రై చేసినావు, అందరు కుక్క గిక్క సైకో పాగలుగా హౌలగా లౌడగా అని పెట్టారు, సారీ పోలేడా కౌంటర్ వీడియో చేస్తావా, నేను కౌంటర్ వీడియో చేస్తే ఎలా ఉంటుంది తెలుసా, ఇంత ఫన్నీగా ఇంత కామెడీగా చెయ్యను, ఇలా ఇలా ఇక్కడి నుంచి ఇలా పెడితే అక్కడ దిగిపోయి అనాల, సరేనా? నా కౌంటర్ చాలా సీరియస్గా ఉంటుంది, ఇప్పుడు
స్వీట్ గా హాట్ గా ఇస్తున్నాను. అప్పుడు స్వీట్ ఉండదు, ఓన్లీ హాట్. సో అడిగినా కారం ఇక్కడి నుంచి తేను వేరే దగ్గర నుంచి తెచ్చి దోపుతాం. సరేనా, అర్థమైపోయి ఉంటుంది బాగా. నా వీడియో ఫాలో అవుతున్నావు నాన్న, థ్యాంక్ యూ సో మచ్. భాష నోరుతో వచ్చేసాను, ఇదిగో కాఫీ ఇక్కడ పెట్టేసుకొని నీ కౌంటర్ వీడియో చూసి నన్నే నువ్వు ఇస్తున్నావు నాకు అర్థమైపోయిందిరా. కుక్క నా కొడక, ఫాల్తు నా కొడక, లుచ్చ నా కొడక. నీ ఫాల్తు బేకర్గా బ్రోకర్గా ఆడదాన్ని మధ్యలో పెట్టి వీడియోలు చేసుకునే బ్రోకర్గా, ఆడదాన్ని మధ్యలో పెట్టి వీడియోలు చేసుకుని బ్రతికే బ్రోకర్గా, యూట్యూబ్ దెంగేస్తే ఏం చేస్తారో బ్రోకర్ నా కొడక, ఫాల్తు నా కొడక, పిచ్చ నా కొడక, లంజోడక, లంజోడక, లంజోడక. చాలా వీడియో నాకు చూస్తున్నా నాకు అర్థమైపోయిందన్నా, అడ్డమవుతుండా. పిచ్చి కూతలు వాసి పిచ్చి నాటకాలు చేసి కౌంటర్లో వేసినా అనుకో మంచిగా తిప్పుతారు రోడ్. సరేనా, వీడియోలు చూస్తున్నావు కదా, చూసి ఎంజాయ్ చేయి, నవ్వుకో. సరేనా, నవ్వుకున్నంత వరకు మంచిగా ఉంది. ఓవర్ యాక్షన్లు చేసి పిచ్చి పిచ్చి కౌంటర్లు వేసినావు అనుకో, నవ్వద్దు, ఏడవాలి. అర్థమవుతుందా? ఒకసారి ఏడ్చినావు కదా బాగా, ఏదో పాఠశాల గీతశాల అన్నావు కదా, ఏవి కావు. నీ పిచ్చి కుంట్ల లెక్కలు, నీ పిచ్చి కుంట చాతలు అన్నీ తెలుసు జనాలకి, మేము కూడా చూపిస్తాం, మా దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా? ఓవర్ యాక్షన్లు చెయ్యకు, లేకపోతే నీ ముద్దలో మసాలా పెట్టి బౌల్ లాగా చేసి దోబేస్తా. ఒక్కటి కాదు, చాలా దోపుతా. కర్రదాన్ని చేంజ్ చేస్తున్నావు నువ్వు, పెళ్లి చేసుకుని వచ్చి ఇలా పెళ్ళం కర్రగా ఉంది అని తెల్లగా చేస్తున్నా అని చెప్పి నువ్వు వీడియోలు పెట్టుకుంటా. ఇది ఎవరి కౌంటర్లు ఇస్తున్నా? బేకార్లు వచ్చానా ఫకీర్ నాకు కొడక? ఫస్ట్ అని పెళ్లి చేయి, గే ఆ గేగాని పెళ్లి చేయి ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఎట్లాగో నువ్వు చేసుకొని మస్తు మనకి ఎప్పుడు చేస్తావు చింక చేయి. ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ అంటున్నావు, ఎంగేజ్మెంట్ ఫ్లాప్ అయ్యింది, ఎంగేజ్మెంట్ ఆడపిల్లలు వద్దన్నారు, లేకపోతే మేమే ముహూర్తాలు బాగాలేము ఆపేసామని కొత్త కొత్త కంటెంట్ స్టార్ట్ చేసినావు అనుకో, నీకు అమ్మన బూతులు దించుతా. దానికి పెళ్లి చేస్తా అని చెప్పేసి పెళ్లి చేయకుండా ఆపేసినావు అని ఫీలింగ్తో కాదు, దొంగ కంటెంట్ చేసి జనాలను మెప్పించి మళ్ళీ ఫ్రాడ్ చేసి దొంగ వీడియోలు పెడుతున్నావు అని. వాడికి చెయ్యి చెయ్యకపో వాడిని వాడికి కానీ కాకపోని మాకు అనవసరం. ఎంగేజ్మెంట్ అని చెప్పి ఎంగేజ్మెంట్ చూపిస్తామని చెప్పి జనాలను మబ్బు పెట్టి మళ్ళీ కాలేదండి, ప్రాంక్ అండి, క్యాన్సల్ అండి అని దొంగ నాటకాలు చేసి అట్లా వీడియోలు పెట్టినాం అనుకో నీకు ఉంటుంది అని చెప్తున్నాను. నువ్వు పెళ్లి చెయ్యి, చేయకపో సావండి మీరు ముగ్గురు పోయి, ఆ ఇద్దరు పిల్లల్ని మాత్రం ఎవరికైనా అప్పగించి సావండి. అర్థమవుతుందా? ఫస్ట్ నా పిల్ల చెడ్డి మార్చరు, ఆ కుక్క నా కొడక, నవ్వుకో, తర్వాత తర్వాత మాట్లాడుకో, తర్వాత మీ సరసాలు చేసుకోండి. అదే దాని ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పి ఆ కర్ర బొగ్గుది, ఆ కర్ర బొగ్గుది ఓవర్ యాక్షన్ తగ్గించమని, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అది. అర్థమవుతుంది? ఆ పంచు గుద్దినా అనుకో లోపల చేపించుడు పనులు, లోపలికి వెళ్ళాలి గొంతులకి. ఏం కర్రదానా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఏమంటున్నావు? ఒకవేళ చూపిస్తే మూడేళ్ళు మన వైపు చూపిస్తాయి, ఇట్లా చూపిస్తే కనిపిస్తుందా? ఇట్లా చూపిస్తే అన్ని మీ వైపు చూపిస్తున్నాయి, చూసావా? డింగ్ 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 చూపిస్తున్నాయా? కర్రముఖం వేసుకొని ఓవరాక్షన్లు చేసి ఓవరాక్షన్ డైలాగ్ చెప్పామనుకో సెట్టుగా ఉంది. నీకు ఒకవేళ చూపిస్తే అన్ని వేలు మన వైపు చూపిస్తే, మూడు వేలు వాళ్ళ వైపు చూపిస్తాయి, ఇటు చూపిస్తే ఇవన్నీ ఇటు చూపిస్తాయి, ఇటు కూడా చూపిస్తాయి, ఇటు కూడా చూపిస్తాయి, ఇటు కూడా చూపిస్తాయి. అర్థమవుతుందా? కర్రదన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేయి, నీ కర్రముఖం దానా గమ్మున వండుకొని పిల్లల్ని చెడ్డి మార్చి ఫస్ట్ పిల్లకు. ఓవర్ యాక్షన్ డైలాగులు చెప్పినావు చెడ్డి మార్చు. ఆ పిల్ల ప్యాంపర్లు టాయిలెట్ పోసుకుని ప్యాంపర్ నిండిపోయింది, ఒక గంట అయింది, రెండు గంటలు అయింది వేసి. అది మాత్రం చాతగా దివి మాత్రం బాగా చాతనైతే డబుల్ ధమాకాలు తీయనికే ఫస్ట్ ఉన్న రెండు ధమాకాలని చెడ్డీలు మార్చండి టైంకి, తర్వాత మీ ధమాకాలు చేయండి. ఇవి ఇది ధమాకాలు చేయడానికి మస్తు టైం ఉంటుంది కదా మీకు ఫుల్గా. ఈ ధమాకాలు ఆపేసి సరసాలు ఆపేసి నువ్వు కర్రదాన వాడి మీద పోయి పడేది, వాడు వచ్చి నీ మీద పడేది ఆపండి, జర ఆపి పిల్లల మీద ధ్యానం పెట్టండి. ఇవి కొంచెం ఆగండి, జర కొన్ని రోజులు ఆగండి, అంత ఆవేశం పడకండి. దాని పిత్తి ఎక్కడ పోతలేదు, వీని అట్టికాయ ఎక్కడ పోతలేదు, వీని గంట ఎక్కడ పోతలేదు, నీ పిత్తి ఎక్కడ పోతలేదు, ఒక దగ్గరే ఉంటున్నాయి. తర్వాత మీ సరసాలు శ్రీవారు వేళ కాదు అని తర్వాత చేసుకోండి, ఆ చెడ్డి మార్చండి పిల్లలది. ఇట్లాంటి పచ్చి బూతులే వీడియో పెడతాను, నా మీద తగిన కౌంటర్లు తిన కొత్త నాటకాలు తెంగినావు అనుకో, పుట్టిన కొడక కర్రదానా ఆ భారణగానికి పెళ్లి పెళ్ళి అని చెప్పేసి పెళ్లి వీడియోలు చూపిస్తామని చెప్పి ఎంగేజ్మెంట్ వీడియోలు చూపిస్తా అని చెప్పేసి కొత్త కొత్త నాటకాలు చేసి కొత్త కొత్త కంటెంట్లు ఇప్పుడు చేసిన వీడియోకి మళ్ళీ ఇంకో అబద్ధం కంటెంట్ చేసిరు అనుకో, మంచి కౌంటర్ ఇస్తాను నేను, మంచి కౌంటర్ కాదు వేరే లెవెల్లో ఇస్తా. సరేనా, వాళ్ళు పెళ్లి చేయి ఫస్ట్, వాడు ఆగలేకపోతుంది, వాళ్ళు లూగియుడి పెళ్ళుకుంది ఇప్పుడే పెళ్లి చేసి వాళ్ళు శోభనం గదిలో పంపిణీ ఆడైందిరా, అవురా శోభనం గదిలోనే డైరెక్ట్గా వీడియో తీస్తావా నువ్వు,
ఇప్పుడు ఎందుకు తీస్తున్నావురా బుట్టిగా, పెళ్ళప్పుడే తీద్దాం అన్నాను కదా అంటుండీడు బుట్టి. ఈడు బారణగాడు, బారణగాడు లాంగ్వేజ్ ఇట్లే ఉంటుంది. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఎందుకులే, పెళ్ళప్పుడే తీద్దాం అన్నాను కదా, చెప్పు తీసుకుని కొట్టాలి. కర్రీ ఓవరక్షణలు చెయ్యకు, కర్రీ ముఖం వేసుకొని అనొద్దు, డైలాగ్ నువ్వు రావు మనకి మాట్లాడద్దు, వాడికి ఒక్కడికి మాట్లాడుకొని. నీకు ఆ భారణగా డైలాగులు రావు, ఆడికి వస్తే డైలాగులు కొన్ని మంచిగా మాట్లాడతాడు. మీరు ఓవర్ యాక్షన్ చేసి మధ్య మధ్యలో మాట్లాడే, ఈడు కూడా మంచిగా ఏం మాట్లాడతాడు, చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి 10 సార్లు చెప్తాడు అదనమాట ఫ్రెండ్స్. ఈడు అద్దంలో చూసుకోవాలని నన్నే అన్నాడు, ఎవరికైనా దేవుడు ఒక రూపం ఇస్తాడని నన్నే అన్నాడు. ఎందుకంటే నా వీడియోలు ఫాలో అవుతుండేడు, నేనే కర్రీదా కర్రీదా అంటున్నా కదా. ఎవరు కూడా చాలా వీడియోస్లో అనట్లేదు, నేనే అంటున్నా కర్రది కర్రది అని. అయితే అంటుండే ఎవరిని కూడా అందాన్ని పట్టి జడ్జి చెయ్యొద్దు అని. నువ్వే చేస్తావురా అందాన్ని పట్టి జడ్జి, నా పెళ్ళం కర్రగా ఉండేది, పెళ్ళి అయిన కొత్తలో ఇప్పుడు నేను మార్చేసాను తెల్లగైందా, నువ్వే జడ్జి చేసి చూపిస్తావురా. కుక్క కుక్క నా కొడక కనద్దు, లోఫర్ లొచ్చ పిగ్ నా కొడక, పంది నా కొడక, బుర్దల దొరి. అరే నువ్వు యూట్యూబ్ వెళ్ళిపోతే ఏం దెంగించుకుంటావురా, యూట్యూబ్లో బతుకుతున్నావు, యూట్యూబ్ దెంగేసింది అనుకో, అప్పుడు ఎట్లరా పని చేత కాదు నీకు ఆ భరణగానికి. అదేమో అంతే, దానికేమో ఇదే సరిపోతుంది, కరుకాలం నుంచి వచ్చింది కదా అది, ఇదే సరిపోతుంది దానికి. మళ్ళీ నువ్వు ఎట్లా పని చేస్తావు, మళ్ళీ ఇది ఎప్పుడు చేస్తావు, కరుకాలంని ఎప్పుడు సుఖపెడతావు. కరుకాలం అంటే నీ కర్రది, కర్రది కర్ర కరుకాలం, అయితే దానికి ఎప్పుడు సుఖపెడతావు. మళ్ళీ నువ్వు యూట్యూబ్ దెంగేసింది అనుకో, పుట్టుక్కనా చిటుక్కనా, అప్పుడు ఎట్లా కష్టపడతావు, మరి కష్టపడిన టైం అయిపోతే దానికి ఎప్పుడు ఇస్తావు, ఏంది మరి డబ్బులు త్రిబుల్ చబుల్ టమాకాలు ఎప్పుడు తీస్తారు, మరి ఎట్లరా అర్థమవుతుంది. యూట్యూబ్ మీద ఆధారపడి యూట్యూబ్ యూట్యూబ్ మీద బతుకుతున్నావు, ఏమైనా అంటే ఇట్లా ఫోన్ పెట్టి పట్టుకొని వచ్చేస్తున్నావు, జనాలు కూడా ఎర్రగొర్ర లెక్క చూస్తున్నారు, మంచి వీడియోస్ పెడితే ఎవరు చూడరు. మరి యూట్యూబ్ మీద పుట్టుక్క చిటుక్క దెంగేసింది అనుకో, అప్పుడు ఎట్లరా నీ బతుకు, అడుక్కొని తిని బతికేనా, డబ్బులు త్రిబులు జనాభా లెక్కలు పెంచేస్తున్నావు. ఇప్పుడేమో ఇద్దరు తీసిన ఇప్పుడు నలుగురు ముగ్గురు అంటున్నావు, మళ్ళీ ఐదుగురు ఆరుగురు పిల్లలు అయిపోతే మళ్ళీ నువ్వు ఎట్లరా, మళ్ళీ కరుకాలంని కరువు తీరుస్తావా, లేకపోతే కష్టానికి పోతావా, యూట్యూబ్ మీద లేచిపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు. యూట్యూబ్ మీద సైడ్ బిజినెస్ లాగా పెట్టుకుంటారు రా యూట్యూబ్, యూట్యూబ్ మీదనే ఎవరు బతకరు, యూట్యూబే ప్రపంచం, యూట్యూబ్ నుంచి వస్తేనే తినాలా అని అనుకోరు, సైడ్గా పెట్టుకుంటారు మాలాంటోళ్ళు. అర్థమవుతున్నా బేకర్ లోఫర్ నా కొడుక, కౌంటర్ వీడియోలు నీకే కాదురా, నీకన్నా కౌంటర్ వీడియోస్లో కాంట్రవర్సీ వీడియోల్లో నీకన్నా 10 రేట్ల ముందుకు వెళ్ళిపోయింది దాన్ని. నేను నాతో నేను పెట్టుకున్నావు అనుకో, నీ బతుకు బస్ట అని నీ గంట అర్థమవుతుంది కర్రా, చెప్పు వాడికి అర్థమవుతున్నా కర్రా. ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తాను. పాశిమొహం వేసేసుకొని వచ్చేసి వీడియో చేసిన అని ఫీల్ అసలు అవ్వకండి. ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసేసుకొని ఏమైనా మెక్కుతాను ఓకేనా, నాకేమో నోరు కడుక్కొని కాఫీ తాగడం అలవాటు, ఏం బ్రష్ చేసుకుని ఏం కాఫీ తాగను. ఫ్రెండ్స్ ఉన్న మాట నేను ఓపెన్గా చెప్తాను, ఏమైనా చీ అనుకున్నా తూ అనుకున్నా ఇట్లా ఒత్తు చేసుకుంటాను ఫ్రెండ్స్, నేను ఎవరిని కూడా ఏమనను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గౌట్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గౌట్ లైక్. బాయ్, love you to all my friends and comment ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.